జగన్ నేడు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ మేరకు పులివెందులలో పండుగ వాతావరణం కనిపిస్తోంది జననేతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి రాక కోసం పులివెందుల ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు సిద్దం సభలతో జన సునామీ సృష్టించిన సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో సమరోత్సాహం కలిగించారు నేడు నామినేషన్ పేసేందుకు పుట్టినగద్ద పులివెందుల వెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలో రాజకీయ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు సీఎం జగన్ ప్రతి ఎన్నిక సందర్భంలో పులివెందుల నుంచి నామినేషన్ వేసే రోజు బహిరంగ సభ నిర్వహించడం ఆనవాయితే గత ఎన్నికలప్పుడు వైఎస్ జగన్ పులివెందులలో నామినేషన్ సందర్భంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు ఇవాళ కూడా పులివెందుల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇందుకోసం కాసేపట్లో సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా పులివెందుల చేరుకుంటారు స్థానిక సీఎస్ఐ చర్చ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు ఆ తర్వాత బాకాపురంలోని తన నివాసానికి వెళ్తారు అక్కడి నుంచి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ తరఫున వైఎస్ఆర్సీపీ నేతలు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి అటు తమ ప్రియతమ నేత పులవేంద్ర వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు వైఎస్ అభిమానులు ప్రజలు ఎదురు చూస్తున్నారు